మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్పేట మండలంలోని లక్ష్మాపూర్, మూడుచింతలపల్లి, నాగిశెట్టిపల్లి, కేశవరం, జగన్గూడ గ్రామాలలోని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నక్క ప్రభాకర్ గౌడ్ జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ పార్టీ తనను మోసం చేసిందని, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తన వద్ద డబ్బు లేదన్నందువల్లనే సీటు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. డబ్బులు ఉన్న వాళ్లకు సీటు కేటాయిస్తే వాళ్లు ఆస్తులు మాత్రమే కాపాడుకుంటారని, ప్రజలకు ఎటువంటి న్యాయం జరగదని ఆయన అన్నారు. తాను బడుగు బలహీన వర్గాల అభ్యర్థి కనుక ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. కాబట్టి స్థానికుడనే తనను ఏను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మేధావి గెలిపిస్తే ప్రాణమున్నంత వరకు మేడ్చల్ నియోజకవర్గానికి రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ పటేల్, వార్డు మెంబర్లు హిరాలాల్ మరియు ఓటెడి భాస్కర్, హారుపల్లి బాలేష్, బాల నరసింహయ్య తదితరులు, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.